చిలుకు ద్వాదశి వ్రతకథ మరియు పాట విన్న తర్వాత మీకు ఈ వ్రతం మీద ఏమైనా సందేహాలుంటే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి రిప్లై చేస్తాను చిలుకు ద్వాదశి వ్రతకథ ఒక బ్రాహ్మణునకు సంతానము లేకపోయినది విష్ణుమూర్తిని గురించి తపస్సు చేసినాడు విష్ణుమూర్తి ప్రత్యక్షమై ఐదవతనము లేని ఆడది కావాలనా ఆయుధాయము లేని మగవాడు కావాలనా అని అడిగిన అసలు సంతానమే లేని నాకు ఆయుష్ లేని మగవాడి కన్నా ఐదవతనము లేని ఆడదైనా సరే అని అడుగుతాడు ఆ ప్రకారము నీకు కూతురు పుట్టునని చెప్పను తర్వాత ఆ బ్రాహ్మణునకు ఒక ఆడ శిశువు కలిగేను తల్లిదండ్రులు ఆ పిల్లకు నారాయణమ్మ అని పేరు పెట్టి ఆమె వివాహమును గురించి విచారించుచుండ్రి ఎవరూ చేసుకున్నవారు కాదు తల్లిదండ్రులు విచారిస్తూ అడవిలోనికి వెళ్ళి ఒక రాతికి పెళ్లి చేద్దామని తలిచిరి అప్పుడు అడవిలో ఒక కృష్ణ విగ్రహం కనబడగా దానికి వివాహము చేసిరి ఆ విగ్రహము బ్రద్దలై పిండి అయిపోయాను అప్పుడు ఆ చిన్నది విచారించుచు ఊళ్ళోకి వచ్చి విష్ణుమూర్తిని గురించి తపస్సు చేస్తూ ఉండేది కొన్నాళ్లకు తల్లిదండ్రులు చనిపోయి ఆ చిన్నది రోజు తపస్సు చేస్తూ ఎవరికి ఏమి పెట్టకుండా నా ఇంటికి రాకండి నారాయణ నన్నెవ్వరూ అడగకండి నారాయణ అని అంటూ ఉండేది అందరూ ఆ చిన్నదాని ఇల్లో నారాయణమ్మ అని పేరు పెట్టి కొన్నాళ్లకు ఆమెకు అవసాన కాలము వచ్చేను అప్పుడు నారాయణమూర్తి ఆమెను పరీక్షించుటకు భిక్షాటనకై వచ్చి భిక్షం అడుగుతాడు ఎంత వెల్లుమని కసురుకున్నా వెళ్ళక భిక్ష అడుగుతూ ఉంటాడు అందుకు ఆమె కోపగించి అలుకుతూ ఉన్న అలుకుగుడ్డ పుచ్చుకొని కొట్టెను విష్ణుమూర్తి ఆ గుడ్డ పుచ్చుకొని వెళ్ళగా అందులో ఒక కంది గింజ దొరికిను ఆ గింజను నాటగా మొలక వేసిను అది ములచి చెట్టు అయ్యేసరికి నారాయణమ్మ చనిపోయాను అప్పుడు విష్ణుమూర్తి దానిని తీసుకొని పోయి ఆ చెట్టు మీద పురుగై కంది గింజను తినుకుంటూ ఉండమని చెప్పెను ఒకరోజు లక్ష్మీదేవి చిలుకు ముగ్గు వ్రతం చేసుకోవడానికి భూలోకం వచ్చి ఆ కంది చెట్టు నీడలో చిలుకు దంచుకుంటుంది ఆ చిలుకు చినుకు ఆ పురుగు మీద పడి ఆ పురుగుకు సమస్త దోషములు పోయి మనుష్య రూపము దాల్చెను తనకి రూపం ఎందుకు వచ్చినదని అడుగగా నీవు ఎవ్వరికీ దాన ధర్మాలు చేసుకునలేదు నిన్ను ఉద్ధరించుటకు నేను భిక్షగాని రూపంలో వచ్చి నిన్ను భిక్ష అడగగా నీవు కసురుకొని అలుకుగుడ్డ విసిరితివి అందులో ఒక గింజ దొరకగా దానిని నాటి నిన్ను దానిపై పురుగుగా ఉంచి తినమని చెప్పెను ఇప్పుడు లక్ష్మీదేవి దంచుకున్న చిలుకు చినుకు నీపై పడుట వలన నీ యొక్క సమస్త దోషములు పోయేను అని చెప్పెను అప్పుడు విష్ణుమూర్తి నీకు ఏమి కావలేను అని అడుగుగా నాకు నీ పాదసేవ కంటే ఏమీ అక్కర్లేదని చెప్పాను లక్ష్మీదేవి ఆమె ఎప్పుడూ ఐదవతనము ఉండవలనలాగా వరమిచ్చాను నారాయణమూర్తి ఆ చిన్నదానిని ఎప్పుడూ తన పాదముల వద్ద పుష్పమై ఉండునట్లు వరమిచ్చాను ఈ నోము నోచుకున్న వాళ్ళకును భోజనానికి వెళ్ళిన వాళ్లకును నిత్య సుమంగలితనము కలిగి నిత్య ఐశ్వర్యము కలుగునని విష్ణుమూర్తి చెప్పెను పూజా విధానము విజయదశమి అనగా దసరా నుండి కార్తీక శుద్ధ ద్వాదశి వరకు సూర్యోదయానికి ముందు పదకొండు పద్మాలు పదకొండు గోవడుగులు పదకొండు వత్తులు ఐదు పోగులవి పదకొండు నమస్కారాలు పదకొండు అర్ఘ్యాలు పదకొండు ప్రదక్షిణలు చేసి పూజ చేసుకోవాలి కార్తీక శుద్ధ ద్వాదశి నాడు తులసి చెట్టులో కందికొమ్మ మామిడి కొమ్మ ఉసిరికొమ్మ పెట్టుకోవాలి తులసి చెట్టు ముందు పీట వేసి పీట మీద పదకొండు పదకొండు చొప్పున ముగ్గు వేసుకొని శ్రీకృష్ణుని ప్రతిమ గౌరమ్మని చేసి పెట్టుకోవాలి దాని ముందు సానపీట పెట్టి దానిపై చిలుకు ఉన్న పాత్రను ఉంచి చిలుకులో కొన్ని ఆవుపాలు పోసి చిలుకు పాట పాడుతూ వేర్లు గల చెరుకు గడలతో చిలుకు దంచుకోవాలి ఆ చిలుకు పాలను అందరిపై చల్లుకోవాలి దీనికి ఉద్యాపన ఈ నోము ఐదేళ్లు నోచుకోవాలి ఏ ఏడు కాయేడు ఐదు కట్ల గుల్ల ఐదు పావుసర్ల బియ్యం పోసి దానిపై చెల్ల లక్ష్మీనారాయణల ప్రతిమ కొంచెం చిలుకు ముద్ద సాహిత్యం ముంటల వాయినం దక్షిణ తాంబూలాలు బ్రాహ్మణునికి ఉద్యాపన చేసుకోవాలి కనీసం ఏ ఒక్క సంవత్సరమైనను బ్రాహ్మణునికు శక్త్యానుసారము బట్టలు పెట్టవలను శక్త్యానుసారము ఏటా సంతర్పణ చేసుకోవచ్చును ఈ చిలుకు ద్వాదశి వ్రతం ఐదు సంవత్సరాలు చేసుకోవాలి ఒక సంవత్సరం ఉసిరి చెట్టు కింద దంచుకోవాలి మరొక సంవత్సరం ఒడ్డున దంచుకోవాలి మరొక సంవత్సరం తల్లిగారింట్లో ఇంకొక సంవత్సరం ఏదైనా గుళ్ళో ఇంకొక సంవత్సరం మన ఇంట్లో ఇలా ఐదు సంవత్సరాలు ఐదు చోట్ల చేసుకోవాలి ఇలా చేస్తేనే మనం వ్రతాన్ని కరెక్ట్ పద్ధతిలో సంపూర్ణంగా ఆచరించినట్టుగా అవుతుంది చిలుకు ద్వాదశి పాట శ్రీ తులసినివ్వరు పూజించువారు శ్రీ తులసి ఆనతికి శ్రీకృష్ణు జల నల్లనీ రాగిట్ల శ్రీ తులసి తెచ్చి బృందావనం వేసి పృథ్వీపై నిలిపి కుమరప్ప కుమరప్పనలికి ముత్యాల ముగ్గులు ముదిమితా పెట్టి చతుర్మాసం నెల్లాళ్ళు తులసి పూజించి మరునాడు చిలుకు దాదినాడు లేచి పసుపు పూసి మెయ్యడిగి పట్టు చీర కట్టి నల్ల పట్టు రవిక దొడిగి ఐదు మాన్కల బియ్యము పిండప్పగొట్టి పావుసేరు బెల్లము చిన్నమర వేసి నవకాంక మిరియాలు నయముగా వేసి అచ్చనావుల పాలు మెచ్చంగా పోసే ముత్తైదు చేసిని మూడు భాగాలు బ్రాహ్మణికి ఒక ముద్ద భక్తితో పెట్టి శ్రీ తులసికి ఒక ముద్ద స్థిరముగా పెట్టి తన పాలి ముద్దను సాన పీట మీద పెట్టి కొనమొదలు కడిగినా చెరుకు గడ తెచ్చి సున్నమమురాబూచి సూటిగా పెట్టి వేదాలు చదివినా విప్రుని పిలిచి కాళ్ళు కడిగి గంధ లక్ష్యంతములిచ్చి వాయినములు ఇచ్చనే లక్ష్మి వాయినము అందుకొని వనితవరిపుడు ఆశీర్వదించి అక్షంతలిచ్చి పేరంటాలు పిలిచనే పృథ్వీ సుందరి మట్టెలు మిరియంగ మేటి పాదమున పట్టి గొడుగునీడలా వచ్చే శ్రీ లక్ష్మి చుట్టు మట్టలు పెట్టి శుద్ధ సరిచేసి సూర్యుల ఋషిదేవి రావు పేరంటం చేతులు మెరియంగ చాకట్లు పెట్టి రోహిణి రావు పేరంటం పచ్చాల కడియాలు అమరంగ పెట్టి పాండవుల పాంచాలి రావు పేరంటం పిన్ని పిన్ని వేళ పిల్లెళ్ళు తెచ్చి భీములా ద్రౌపదీ రావు పేరంటం కన్నుల సన్నంపు కాటుగా పెట్టి కంచివరదుల పిరంగిదేవి రావు పేరంటం తీరు బొమ్మల నడుమ తీరుమణి దిద్ది అలంబి రావు పేరంటం తీరు బొమ్మల నడుమ తీరుమణి బొట్టు పెట్టి వాలుగన్నుల సీతారావు పేరంటం దిశ వాయించగాను దశరథ కౌసల్య పేరంటం వచ్చిరి పేరంటాలు వనితహ సన్మానా నిలిచిరి పేరంటాలు నిండు పందిట్లా పసుపు పామరం పామరమ్ములిచ్చి వాయినములు ఇచ్చేనే వనిత శ్రీ లక్ష్మి ఇట్లు నారాయణని ఇంపుతో గొలిసి అతివేకు బెందువులు జల్లి కృష్ణయ్య 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 చేతు జేతుడా నాతుడా నన్నేలు స్వామి కృష్ణయ్య 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 చేతు జేతుడా నాతుడా నన్నేలు స్వామి చక్కంగ వైకుంఠ ప్రాప్తి తండ్రి